హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న దాని మీద నేను చెప్తాను. ముఖ్యంగా ఎందుకు వస్తుంది అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో వీడియోలో దాన్ని ఎలా న్యాచురల్గా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఇంకో వీడియోలో చేస్తాను. ఎందుకంటే ఇది చాలామందికి ఉన్న డౌట్, డాక్టర్ నాకు ఎందుకు తక్కువ ఉంది, టెస్టోస్టెరాన్ ఎందుకు తక్కువ ఉంది అనేది చాలామందికి, అంటే వాళ్ళకి ఆ తెలుసుకోవాలన్నది ఆ కోరిక ఉంటుంది. సో ఇప్పుడు అలా తెలుసుకోవాలి అంటే మీకు అసలు ఆ సిస్టమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బ్రెయిన్ అనుకుందాం, ఇది టెస్టిస్, మగవాళ్ళు వృషణాలు అంటారు కదా టెస్టిస్. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి బ్రెయిన్ నుంచి ఈ హార్మోన్కి సంబంధించిన, అంటే మనకు మొత్తం ఫర్టిలిటీ సిస్టమ్ మగవాళ్ళలో ఫర్టిలిటీ సిస్టమ్ కానీ సెక్షువల్ సిస్టమ్ కానీ ఈ హార్మోన్స్తోనే కంట్రోల్ అవుతుంది. ఈ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వస్తే మనకు అటు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే మగవాళ్ళలో ఈ బ్రెయిన్ నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఈ మూడు రిలీజ్ అవుతాయి. ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఇది టెస్టిస్లోకి వెళ్ళి స్పెర్మ్ ప్రొడక్షన్ని హెల్ప్ చేస్తుంది, స్పెర్మ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది బ్రెయిన్ పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చి ఈ రెండు హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఎఫ్ఎస్హెచ్ని, ఎల్హెచ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ హార్మోన్ పెరిగిందనుకోండి, ఈ రెండు తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ స్పెర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ రెండు తగ్గిపోతాయి. సో అప్పుడు ఈ హార్మోన్ని మనం ప్రొలాక్టిన్ హార్మోన్ని తగ్గించాల్సి ఉంటుంది. సో రెండోది, ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎల్హెచ్ హార్మోన్ వల్ల మనకు టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన టెస్టోస్టెరాన్ మన బాడీలో ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు. ఒబేస్ పేషెంట్స్లో కానీ, అంటే లావుగా ఉన్న వాళ్ళలో కానీ, ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ ఉండడం ఉంటుందో లేదా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారో, అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ టెస్టోస్టెరాన్ ఏదైతే టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుందో ఈ ఫ్యాట్లో అది ఈస్ట్రోజన్ హార్మోన్ కింద మారుతుంది. సో అప్పుడు మనకేంటంటే ఆ ఈస్ట్రోజన్ హార్మోన్గా ఎక్కువ మారిపోయినా కూడా మనకు టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆ ఈస్ట్రోజన్ పెరగడం వల్ల కూడా మనకు కొన్ని, అంటే కోరికలు తగ్గిపోవడము, స్పెర్మ్ మోటిలిటీ తగ్గిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. సో ఇప్పుడు ఇవి కాకుండా మనకు టెస్టోస్టెరాన్ అఫెక్ట్ చేసే ఇష్యూస్ ఏంటి అంటే, ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ. విటమిన్ డి ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది అంటే సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం. మనకు సన్లైట్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి, అంటే మనం ఎండలో ఉన్నప్పుడు మాత్రమే మనకు విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి లేదు కాబట్టి మళ్ళీ అది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని అఫెక్ట్ చేస్తుంది. రెండోది విటమిన్ B12. నార్మల్గా వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఇది B12 డెఫిషియన్సీ చాలా తక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్, అంటే ఎగ్స్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఈ డెఫిషియన్సీ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కార్టిసాల్ అన్న, ఈ కార్టిసాల్ హార్మోన్ గురించి మనకు చాలామందికి తెలీదు. ఈ కార్టిసాల్ హార్మోన్ అనేది ఏంటంటే, ఈ కార్టిసాల్ బాడీలో టెస్టోస్టెరాన్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఇది కిడ్నీ పైన ఉన్న అడ్రినల్ గ్లాండ్ నుంచి రిడ్యూస్ అవుతుంది. ఇది స్ట్రెస్ హార్మోన్ అంట. అంటే ఎప్పుడైనా బాగా విపరీతమైన యాంగ్జైటీ, వర్క్ స్ట్రెస్, డాక్టర్ గారు నాకు చాలా వర్క్ స్ట్రెస్లో ఉన్నాను, కంటిన్యూస్గా నేను నైట్ డ్యూటీస్లో చేస్తున్నాను అన్నప్పుడు సరిగా నిద్ర లేకపోవడం వల్ల ఈ కార్టిసాల్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ కార్టిసాల్ పెరుగుతుందో ఇక్కడ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, టెస్టోస్టెరాన్ని పెంచడం అనేది ట్రీట్మెంట్ కాదు, ఈ కార్టిసాల్ హార్మోన్ని తగ్గించాలి. అంటే కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల కానీ ఆ కార్టిసాల్ హార్మోన్ని మనం మెడిసిన్స్తో కానీ తగ్గించగలిగితే ఇది మళ్ళీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకు దీన్ని సరిగా అండర్స్టాండ్ చేసుకోకుండా ఏదో టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంది కదా అని చెప్పి మనం టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ టెస్టిస్కి రెండు ఫంక్షన్స్ ఉంటాయి, ఒకటి హార్మోన్ ప్రొడక్షను, రెండోది టెస్టోస్టెరాన్ ప్రొడక్షను. ఇప్పుడు మీరు బయట నుంచి టెస్టోస్టెరాన్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ నుంచి నెగిటివ్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తాయి, ఆల్రెడీ ఎనఫ్ టెస్టోస్టెరాన్ ఉంది బాడీలో అన్నప్పుడు. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, ఈ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది, అంటే అటు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ని, ఇటు ఎల్హెచ్ హార్మోన్ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు తగ్గిపోతాయో మన బాడీలో ఉన్న న్యాచురల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అంటే ఓన్లీ అప్పుడు మన సిస్టమ్ ఎక్స్టర్నల్ హార్మోన్స్ మీదే డిపెండ్ అవ్వడం మొదలుపెడుతుంది. బట్ దానివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, అప్పుడు టెస్టిస్లో న్యాచురల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, దాంతోపాటు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ తగ్గిపోయింది కాబట్టి మనకు స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా మనకు తగ్గిపోతుంది. సో
అండ్ అది కాకుండా లోకల్గా టెస్టిస్ని అఫెక్ట్ చేసే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లైక్ సైజు. అంటే చిన్న టెస్టిస్ ఉందనుకోండి, తక్కువ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతమందికి జెనెటిక్గా చిన్న టెస్టిస్తో పుడతారు కాబట్టి, అంటే నార్మల్గా టెస్టిక్యులర్ సైజ్ 10-15 సీసీ ఉండాలి. ఇప్పుడు 3 సీసీ 4 సీసీ టెస్టిస్ ఉందనుకోండి, వాళ్ళకి ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. అలాగే టెస్టిస్లో హీట్ పెరిగిపోయినప్పుడు కూడా మనకు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. అలాగే వారికోసిల్ తగ్గినప్పుడు కూడా మనకు వారికోసిల్ ఉన్నప్పుడు కూడా టెస్టిస్ సరిగా పనిచేయదు కాబట్టి మనకు హార్మోన్ డెఫిషియన్సీ వస్తుంది. సో మనం దీన్ని ప్రాపర్గా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీని మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకు అసలు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, చాలామంది పేషెంట్స్, డాక్టర్ నేను అశ్వగంధ తీసుకుంటున్నాను, తీసుకుంటున్నాను, నేను ఇంత చేస్తున్నా కూడా నాకు టెస్టోస్టెరాన్ పెరగట్లేదు, లేదా కొంతమంది టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ కొన్ని నెలల పాటు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అలా తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఈ దీని మీద ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, కేవలం టెస్టోస్టెరాన్ తగ్గిపోయింది కాబట్టి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదా ఏదో ఆయుర్వేదిక్ మెడికేషన్స్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది కాబట్టి తీసుకోవడం తప్ప, అదే మనం ఇక్కడున్న దీన్ని అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దీన్ని కరెక్షన్ చేయాలి, ఈ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉంటే దీన్ని కరెక్షన్ చేయాలి, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే ప్రొలాక్టిన్ తగ్గించాలి, ఈ హీట్, వీటిని ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ని మనం ట్రీట్ చేస్తే లైఫ్ లాంగ్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీకి మనం మందులు వాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాన్ని నార్మల్గా తీసుకొని వచ్చి మనం నార్మల్ లైఫ్ స్టైల్, ఏ మందుల మీద డిపెండ్ అవ్వకుండా మనం చేసేయచ్చు. సో వ్యూవర్స్, అర్థమైంది కదా, ఇవన్నీ నార్మల్గా ఉండాలంటే ఏం చేయాలి, వాటికి న్యాచురల్గా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ తీసుకోవాలి, ఎంత స్లీప్ కావాలి, అవన్నీ నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది కేవలం మీకు అండర్స్టాండింగ్ కోసమే, అంటే టెస్టోస్టెరాన్ ఎందుకు తగ్గుతుంది అన్న దాని గురించే నేను ఈ వీడియో చేశాను. సో ఇలాంటివి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇక్కడ హీట్ ఉంటే హీట్ తగ్గించాలి, వారికోసిల్ ఉంటే వారికోసిల్కి సర్జరీ చేయించుకోవాలి, ఇవి ఏదైనా మీరు ఇవి ఫాలో అవ్వడానికి మాత్రమే. సో వ్యూవర్స్, కీప్ వాచింగ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, ఈ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో టెంపరరీగా మజిల్స్ పెంచుకోవడం కోసమో, లేకపోతే 6-pack రావాలనో 8-pack రావాలనో జిమ్లో వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ కానీ దయచేసి తీసుకోవద్దండి. ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఈ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీతో కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో కానీ చాలామంది క్లినిక్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలామంది ఈ వే ప్రోటీన్ గురించి మనకు తెలియని చాలా ఇష్యూస్ ఉన్నాయి. వే ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, అది టెస్టోస్టెరాన్ని టెస్టిస్లో నుంచి, అంటే అవసరమైన ఏరియాస్ కాకుండా మజిల్కి పంపిస్తుంది. ఎందుకంటే బాడీలో టెస్టోస్టెరాన్ మజిల్కి కావాలి, బోన్కి కావాలి, మనకు సెక్షువల్ ఫంక్షన్కి కావాలి. సో అది ఏం చేస్తుంది, ఈ వే ప్రోటీన్స్ అనేవి మన మజిల్కి రీడైరెక్ట్ చేస్తుంది కాబట్టి మిగతా పార్ట్స్కి టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం వల్ల మనకు ఇష్యూస్ వస్తున్నాయి. సో దయచేసి ప్రాపర్ డాక్టర్ ఒపీనియన్ లేకుండా ఇటువంటి, అంటే స్టిరాయిడ్స్ కానీ టెంపరరీ బాడీ బిల్డింగ్ ప్రోటీన్స్ కానీ దయచేసి తీసుకోవద్దండి. వీటి వల్ల అంటే తర్వాత మీకు లేనిపోయిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ నెల కొద్దీ ఉంటుంది, దాని గురించి చాలా డబ్బులు వేస్ట్ చేయాల్సి వస్తుంది. వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.